హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నేను చేసిన ప్రీవియస్ వీడియో బీఫార్మసీ బైపీసీ వీడియోస్ కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు ఎంపీసీ వాళ్ళు బీఫార్మసీ చేయొచ్చా ఎలిజిబుల్ అయినా అని చెప్పేసి అడుగుతున్నాను నేను దానికి క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి అండ్ నేను అంతకుముందు ఇంకా చాలా ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను అవి కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే చాలామంది ఇలా కమెంట్ చేస్తున్నారు ఎంపీసీ చదివిన వాళ్ళు బీఫార్మసీ చేయొచ్చా బైపీసీ వాళ్ళు మాత్రమే చేయాలా తెలుగు మీడియం ఉంటుందా దీంట్లో అని చెప్పేసి అడుగుతున్నాను నేను వాటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడం ద్వారా మళ్ళీ మిగతా వాళ్ళు చూసిన వాళ్ళకు క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎస్ అండి చేయొచ్చు బైపీసీ వాళ్ళకు మాత్రమే కాదు ఎంపీసీ వాళ్ళకు కూడా బీవసీ చేసే ఛాన్స్ ఉంటుంది ఎలిజిబుల్ వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంపీస్లో వస్తే చాలు మీరు బై బి చేయడానికి ఎలిజిబుల్గా ఉంటారు అయితే ఇక్కడ మెయిన్ కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రెండు మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అనమాట ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ బైపీసీలో ఉంటాయి ఎంపీసీలో ఉంటాయి బైపీసీకి ఎంపీసీకి డిఫరెన్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే బైపీస్ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీస్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో కామన్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ ఉన్నాయి రెండు రెండు గ్రూప్స్లలో రెండూ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉంటే చాలు ఇంటర్మీడియట్లో మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే చాలు మీరు బీఫార్మసీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ చాలా వచ్చే డౌట్ ఇది కూడా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంటర్లో అంటే అన్ని సబ్జెక్టులన్నీ కలిపా అని చెప్పేసి అడుగుతారు అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆ టూ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంటేజ్ తోటి మీరు పాస్ అయ్యి ఉండాలి ఓవరాల్గా చూస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే చాలు మీరు బీ ఎలిజిబులే నేను బీఫార్మసీ చేసిన వాళ్ళని చేస్తున్న వాళ్ళని లెక్చర్స్ని అడిగి మరి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను మీకు ఎలిజిబిలిటీ క్రిటేరియా దీనికి ఏంటిదో తెలిసింది కదా నెక్స్ట్ బీఫార్మసీ గురించి ఫుల్ డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్స్ అడ్మిషన్ ప్రాసెస్ జాబ్ శాలరీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు తెలియాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింకు ఇస్తాను మీరు చూడొచ్చు అండ్ ఇదే కాకుండా డిఫార్మసీ అండ్ ఇంకా మరెన్నో వీడియోస్ కూడా చేశాను అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి